అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత మహాత్యమును గురించి వివరించే కొన్ని శ్లోకాలను విందామా గీతాశాస్త్రమిదం పుణ్యం యటత్ ప్రయత పువా విష్ణు పదమవాప్నోతి भयशुकादिवर्जितः गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्तिः पापानि च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीतां भसि स्नानं संसारमलनाशनं संसारमलनाशनं गीता सुगता कर्तव्या कि शास्त्र या स्वयं पम्मनाभ से मुखपद्मा मुखपद्मासृता भारतामृतसर्वस्वम् विष्णोर्वक्त्राद्विनिःसृतं गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्मन विद्यते पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वसः सुधीर्भोक्त्वा जुग्धं गीतामृतं महत् सुधीर्भोक्त्वा जुग्धं गीतामृतं महत्

సేవా కర్మాత్కం దేవస్య సేవా భగవద్గీత యొక్క మహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి నిజం చెప్పాలంటే మనకు భగవద్గీత అనేది చాలామందికి ఉందని కూడా తెలియదు అంటే భారతంలో మధ్యే భారతం భగవద్గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మని చేత అర్జునకు బోధింపబడిందనే విషయము ఎనిమిదవ శతాబ్దం వరకు మనకు తెలియదు మరి ఎలా తెలిసింది ఎనిమిదవ శతాబ్దంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆది శంకరాచార్యులుగా కేరళలోని కాలడిలో జన్మించారు నంబూద్రి బ్రాహ్మణ పుణ్య దంపతులకు అంటే అతని తండ్రి ఆదిశంకరాచార్యుల తండ్రి శివగురు ఇతడు కాళికాదేవి ఉపాసకుడు పూజారి కూడా దేవాలయ పూజారి కూడా ఇంకా తల్లి ఆర్యాంబ చాలా పుణ్యవతి శీలవతి సద్గుణవతి ఇలాంటి పుణ్య దంపతులకు ఆది శంకరాచార్యులు జన్మించారు వారు కారణ జన్ములు చెప్పాను కదా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది శంకరులుగా భూమిపై అవతరించారు దేనికి సనాతన ధర్మానికి గడ్డు సమస్య ఏర్పడింది ఎనిమిదవ శతాబ్దంలో ప్రజలు భక్తులు సందిగ్ధలో ఉన్నారు కొత్త కొత్త ధర్మాలు పుట్టుకొస్తున్నాయి ఒకవైపు బౌద్ధ మతం జైన మతం దూసుకొని వెళ్తూ ఉంది అవి హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి సనాతన ధర్మాన్ని మన ధర్మాన్ని వారు విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు ప్రజలను తమ దారిలోకి మళ్ళించుకుంటున్నారు ప్రజలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు శంకర్ల వారు అవతరించి ధర్మోద్ధరణ గావించారు సేతు హిమాచల పర్యంతము ఆయన పర్వ పర్యటించి పాదచార్యై పర్యటించి మూడు సార్లు పర్యటించగలిగారు అతని ముప్పై జీవిత జీవితకాలంలో అనేక పీఠాలు అనేక దేవాలయాలకు శ్రీచక్రాలు వేస్తూ చివరికి ఆయన హిమాలయాల్లో కలిసిపోయారు ఆయన ద్వారా ఆయన రచించినటువంటి ఆది శంకరుల వారు రచించినటువంటి గీతా భాష్యం వల్ల మనందరికీ ఒక భగవద్గీత అనే గ్రంథం ఉందని ఆ భగవద్గీత గ్రంథాన్ని ప్రచార సంస్థలుగా కొంతమంది బయలుదేరి ప్రజలలోకి చొచ్చుకొని వచ్చి భగవద్గీతను మనకు అందించారు కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను దాని మహాత్యాన్ని తెలిపేటువంటి శ్లోకాలు ఈరోజు తెలుసుకోవడం మన అదృష్టం కదా శుభం భూయాత్